హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ కుక్కన్ బ్లాగ్స్ ఇవాల్టి స్పెషల్ స్పైసీ పొటాటో రైస్ అండి చాలా టేస్టీగా ఉండి ఈ రైస్ను ఎలా ప్రిపేర్ చేయాలో ముందుగా చూసే ముందు మీరు కనుక నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట వెళ్ళను క్లిక్ చేయండి ఈ రైస్ను బాస్మతి రైస్తో కానీ నార్మల్ రైస్తో కానీ లేదా మిగిలిపోయిన రైస్తో కానీ చాలా ఫిఫ్టీన్ మినిట్స్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అది ఎలాగో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఇందులో ఐదు నుంచి ఆరు ఎండుమిర్చి అలాగే వన్ టీ స్పూన్ మిరియాలు రెండు స్పూన్ల వేరుశనగ గింజలు వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి వీటిని లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోండి ఇలా రోస్ట్ చేసుకున్న తర్వాత వీటిని చల్లారనిచ్చి మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి ఇలా ఫైన్ పౌడర్ తయారు చేసుకున్న తర్వాత కడాయి పెట్టుకొని స్టవ్ పైన నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి స్టవ్ ఆన్ చేసుకొని ఇందులో వన్ టీ స్పూన్ ఆవాలు జీలకర్ర అలాగే వన్ టీ స్పూన్ శనగపప్పు కొద్దిగా కరివేపాకు వేసుకోండి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా ఇందులో వేసేసుకోండి ఇక్కడ నేను రెండు మీడియం సైజు ఆనియన్స్ తీసుకున్నాను వాటిని ఇలా సన్నగా తరిగేసి వేసేసుకున్నాను తర్వాత రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి వన్ టీ స్పూన్ దాకా సాల్ట్ వేసాను నేను వీటిని ఒక అర నిమిషం పాటు ఫ్రై అవ్వనివ్వండి ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత రెండు మీడియం సైజు పొటాటోస్ని ఇలా సన్నగా తరిగి పెట్టుకొని ఇందులో యాడ్ చేస్తున్నాను ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి వీటిని ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేయండి ఇలా కుక్ చేసిన తర్వాత కాల్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ చిల్లీ పౌడర్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇలా బాగా మిక్స్ చేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఈ మసాలా అంతా పొటాటోస్కి పట్టే విధంగా కుక్ చేయండి ఒక నిమిషం తర్వాత ఒక ప్లేట్ రైస్ను ముందుగా వండి పెట్టుకున్న రైస్ను ఇందులో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే స్పైసీగా కూడా ఉంటుంది ఎప్పుడైనా స్పైసీగా తినాలనిపిస్తే లేదా మిగిలిపోయిన రైస్ ఉన్నా కూడా అప్పటికప్పుడు చేసుకోవాలనిపిస్తే ఇలా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట బిల్ను క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్